కర్నూలు జిల్లా డోన్ పట్టణ అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటిక అభివృద్ధికి పట్టణ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని అలాగే దాతలు ముందుకు రావాలని డోన్ పురపాలక కమిషనర్ కేఎన్ఎల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా శ్మశాన వాటికలో జరిగే అభివృద్ధి పనులను కమిషనర్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన డోన్ పురపాలక సంఘ పరిధిలో దాదాపుగా 80,000 జనాభా ఉంది. 80,000 జనాభాకి సంబంధించి హిందూ శ్మశాన వాటిక ఇక్కడ దాదాపుగా 3 ఎకరాల 30 సెంట్లు మాత్రమే ఉన్నది. ఆ ఉన్న 3 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి గత 50 ఇయర్స్ నుంచి కూడా ఇదే శ్మశానాన్ని ఇక్కడ వాడడంతో ఆ శ్మశాన వాటికలో ఇక్కడ చనిపోయిన వారు మరణించిన వారందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం ఖననం చేయటము మళ్ళీ ఖననం చేసిన వ్యక్తికి సంబంధించి ఆ సమాధి నిర్మించడంతో ఆ ఉన్న స్థలం అంటే 3 ఎకరాల 30 సెంట్ల స్థలం కూడా ఆల్మోస్ట్ ఒక 60% ఆ స్థలము ఈ సమాధులు నిర్మించడానికి సరిపోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఇంతవరకు మన గ్రామ పంచాయతీ నుంచి ఈ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ శ్మశాన వాటికి సంబంధించి మన మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా అయితే యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కానీ వీళ్ళు చాలామంది ఆ మున్సిపల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ శ్మశాన వాటికి మెయింటెనెన్స్ వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడంతో ఆ ప్రైవేట్ వ్యక్తులు మరణించిన వారి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేసుకోవాలంటే 5,000 నుంచి 10,000 రూపాయల వరకు వాళ్ళ దగ్గర వసూలు చేయడము ఇలాంటివన్నీ అక్రమాలు చేస్తున్నారనే ఉద్దేశంతో దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ శ్మశాన వాటిక యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ మనమే మెయింటైన్ చేయాలని నిబంధన ఉంది కాబట్టి కొంత రిస్క్ అయినా కూడా రూపాయల సంఘం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ కూడా విపరీతంగా వాళ్ళు 5,000 10,000 పబ్లిక్ నుంచి కూడా ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆ బాడీని ఖననం చేయడానికి ఎక్కువ వసూలు చేస్తున్నారు కాబట్టి దాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో పురపాలక సంఘం దాదాపుగా 1 మంత్ బ్యాక్ ఈ శ్మశాన వాటికని మొత్తం మా కంట్రోల్కి మా పరిధికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ పురపాలక సంఘానికి సంబంధించిన ఈ హిందూ శ్మశాన వాటికని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇప్పుడు 500 ఈ కోనోకార్పస్ ఈ మొక్కలు పాణ్యం నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేకి రాజయ్య గౌడ్ ఆయన 6 లక్షలు ఇస్తున్నారు. అలాగే బాత్రూమ్లు నిర్మించడానికి దాదాపుగా 3 లక్షలు ఆయన పే చేస్తున్నారు. తర్వాత కటిక వేణుగోపాల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ఇక్కడ ఒక బోరు ఒక వాటర్ ట్యాంకు తర్వాత దానికి సంబంధించిన మోటార్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడానికి వాళ్ళు కూడా ముందు వచ్చారు. అందువల్ల వీళ్ళందరూ కొంత పబ్లిక్ మనం నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పురపాలక సంఘం దగ్గర తగినంత నిధులు లేవనే ఉద్దేశంతో పబ్లిక్ ఈ డెవలప్మెంట్కి వాళ్ళు షేర్ చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా పాత్రధారాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పేపర్ పెన్ కూడా ఇవ్వడం జరిగింది. పురపాలక సంఘం సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికను డెవలప్ చేస్తే అందరూ మీరు కూడా మా దగ్గర నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్కి మీరు కూడా కొంత చేదుడు వాదుడుగా మాకు కూడా కొద్ది నిధులు సమకూర్చమని అందరూ అడగడంతో చాలామంది దాతలు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి దాదాపుగా 7 to 8 lakhs ఇప్పటికి కలెక్ట్ అయింది. అంటే మనకు ఈ మనం చెప్పినటువంటి అమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయాలంటే చుట్టూ ప్రహరీ గోడ మహిళలు తర్వాత పురుషులు సపరేట్గా ఒక వాష్రూమ్స్ సపరేట్గా సపరేట్ చేయడము వెయిటింగ్ హాల్ సపరేటు ఈ పక్కనే దాదాపు 1 ఎకరం 15 సెంట్లు ఉంది. ఆ 1 ఎకరం 15 సెంట్లు కూడా పార్క్ డెవలప్ చేయబోతున్నాం. అందరూ పూర్తిగా బల్లలు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము సీసీ రోడ్డు మధ్యలో సీసీ రోడ్డు వేసి దాన్ని ఒక పార్కు వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో దాన్ని కూడా త్వరలోనే డెవలప్ చేయడం మొదలుపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన పురపాలక సంఘం సంబంధించిన ఈ శ్మశాన హిందూ శ్మశాన వాటికి వచ్చే దారి ఊరు దాటిన అప్పటి నుంచి కూడా అంటే అక్కడ ఒక కల్వర్ట్ వస్తుంది అక్కడ నుంచి శ్మశాన వాటికి వరకు ఇరుప్రక్కల ఈ ఇది కోనోకార్పస్ ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. దాదాపు 500 మొక్కలు మనం ఈరోజు నాటడం మొదలుపెట్టాము. ఈ 2-3 రోజులు దీని మీదే శ్రద్ధ పెట్టి మొక్కలు నాటడం తర్వాత చుట్టూ ప్రక్రియ కూడా కట్టించడం బోర్లు వేయడం వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం లైటింగ్ ఏర్పాటు చేయడం తర్వాత బల్లలు పార్కు వీటి మీద ఫుల్ షేప్లో ఈ వారం 10 రోజుల్లో ఒక లుక్ తీసుకురావాలనే కృతనిత్యంతో ఈ పని చేపట్టాం. అందువల్ల ఇప్పటికైనా సరే మన పట్టణం చాలామంది కోటీశ్వరులు ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు. అందువల్ల దయచేసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి కూడా మీరు కొంత పెద్ద హృదయంతో ముందుకొచ్చి కొద్ది నిధులు పురపాలక సంఘానికి కావచ్చు లేకుంటే మేము రోటరీ క్లబ్ వాళ్ళు కూడా గొప్ప చెప్పాం. మీ వచ్చిన నిధులని కూడా వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి సపరేట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులను వేస్తున్నాము. త్రూ రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా ఈ నిర్మాణాన్ని చేపడితే బాగుంటుందని చెప్పేసి అకౌంట్ కూడా ఓపెన్ చేశాం. దయచేసి మీరందరూ కూడా మన పట్టణంలో చాలామంది దాతలు ఉన్నారు. అనేక సందర్భాల్లో మన ఇంతకుముందు కర్నూలులో వరద వచ్చినప్పుడు కావచ్చు తర్వాత కరోనా టైంలో వచ్చేనేమి తర్వాత వేరే ఫ్లడ్స్ ఏది వచ్చినప్పుడు కూడా మన డోన్ పట్టణ ప్రజలు బాగా స్పందించే దాతలు చాలామంది ఉన్నారు. అలాగా ఇప్పుడు మన పట్టణానికి సంబంధించింది
మనస్మశాన వాటి కాబట్టి దీన్ని మరీ మీరు బాగా స్పందించి దాదాపుగా 40 లక్షల వరకు మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ 40 లక్షల రూపాయలు కూడా మనం ఈ నిధుల ద్వారా సమకూర్చి తప్పకుండా ఈ పురపాలక సంఘం శ్మశాన వాటికి అనగూడదు రాబోయే క్రమంలో. కంపల్సరీ పురపాలక సంఘం సంబంధించినటువంటి ఒక పార్క్లో డెవలప్ చేయాలి దీన్ని. అంటే మనం ఒక డెడ్ బాడీ తీసుకోవాలంటే అక్కడైతే శ్మశానాన్ని తీసుకోవాలంటే ఒక రకమైన ఏవగింపు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ మనం రానికూడదు. కంపల్సరీగా శ్మశాన వాటికి వెళ్ళాలంటే ఓ పార్క్కి వెళ్తున్నాము, పక్కాగా చెప్పాలంటే ఒక స్వర్గానికి వెళ్తున్నామని ఆ ఫీలింగ్ రావాలి పబ్లిక్లో. అలాంటి ఆ ఫీలింగ్ తీసుకురావడం కోసమే ఈరోజు మనం ఈ మొక్కలు నాటడం కావచ్చు, పార్క్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత రూమ్స్ వాష్రూమ్స్, తర్వాత సపరేట్గా కొంతమంది ఖననం చేస్తారు, కొంతమంది కాల్చడం జరుగుతుంది డెడ్ బాడీస్ని. వాళ్ళ కోసం సపరేట్గా ఐరన్ వీటితో బెడ్స్ రెండు తయారు చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందువల్ల ఈ సందర్భంగా మన పట్టణంలో ఉన్నటువంటి దీంట్లో హిందూ లేకుంటే ముస్లిం క్రిస్టియన్ ఎలాంటి తారతమ్యం లేకుండా మీరు ఇచ్చే నిధుల్ని ప్రతి పైసా కూడా దీని మీద ఖర్చు పెట్టి మన పురపాలక సంఘానికి ఈ శ్మశాన వాటికి బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ మాకు సహకరించి మన పట్టణాభివృద్ధికి తర్వాత మన పురపాలక సంఘానికి సంబంధించి ఈ హిందూ శ్మశాన